Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి భూకుంభకోణం. మళ్లీ చిక్కుల్లో పడిన చంద్రబాబు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. అమరావతి భూకుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఈ కేసులో ఏపీసీఐడి అధికారులు ఆయనపై తాజాగా ఛార్జిషీట్ ఫైల్ చేశారు. 2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి పరిధిలో అసైన్ భూముల కుంభకోణానికి తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటి విలువ 4,400 కోట్ల రూపాయలు. సుమారు 1,100 ఎకరాల మేర అవకతవకలకు పాల్పడ్డారంటూ ఏపీసీఐడి కేసు నమోదు చేసింది. జీవో నంబర్ 41 జారీ చేయడం ద్వారా ల్యాండ్ పూలింగ్ పథకం కింద మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయనపాలెం వంటి గ్రామాల్లో 1,100 ఎకరాల మేర సమీకరించారని సీఐడి అధికారులు తమ ఛార్జిషీట్లో పొందుపరిచారు. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేవీపీ అంజనీ కుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం తదితరులు బినామీలుగా వ్యవహరించినట్లు తెలిపారు. ఈ ఛార్జిషీట్లో చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన పొంగూరు నారాయణ, రాజధాని అమరావతి పరిధిలో తుళ్లూరు మండలం మాజీ తహసీల్దార్ అన్నే సుధాకర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ ట్రస్టీ కేవీపీ అంజనీ కుమార్ అలియాస్ బాబీ పేర్లు ఉన్నాయి. మంగళగిరిలోని ఏపీసీఐడి పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై కేసు నమోదైంది. సీఆర్ నంబర్ 14/2020, సీఏ నంబర్ 15/2020, ఐపీసీ సెక్షన్లోని 420, 409, 506, 166, 167, 217, 109 సెక్షన్ల కింద చంద్రబాబు సహా మిగిలిన వారిపై కేసులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ ఈ కేసు తెర మీదకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.